सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए बाजू बेल आइकन रहता है उसको दबो लेटेस्ट वीडियो मैं कौन से वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स फ्रेंड्स सब्सक्राइब सब्सक्राइब्चेक लेटेस्ट वीडियो नैन एप्लोडा नोटिफिकेशन द्वारा वस्तु दिन पक्क बेलैकन उन्न तो क्लिक గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తెలుగు హిందీ టూ లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు తెలుగులో సపరేట్ చేయండి హిందీలో సపరేట్ చేయండి అని చెప్పేసి అని ఫ్రెండ్స్ మనకి ఏ లాంగ్వేజ్లో చెప్పామని కాదు మనకి ఏంటంటే ఒక చిన్న ఇంటు ఇస్తే దాన్ని మొత్తం వన్ పర్సెంట్ చెప్తే మనకి నైంటీ నైన్ పర్సెంట్ మనం తీసుకునేలాగా అలా మీరు ఆలోచించండి తప్పించి ఇంగ్లీష్లోనే చెప్తే మేము మాకు అర్థమవుతుంది తెలుగులోనే చెప్తే మాకు అర్థమవుతుందని కాదు దీంట్లో నేను చెప్పిన దాంట్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ ఒక్క పాయింట్ మీకు అర్థమైనా చాలు మీకు మొత్తం అర్థం కావాల్సిన అవసరం లేదు నేను చెప్పిన టైం అయితే మీకు హిందీలో చెప్పినా తెలుగులో చెప్పినా మీకు నేను హిందీలో చెప్పినా తెలుగులో చెప్పినా ఏదో ఒకటి టైం ఫ్రేమ్ చెప్తున్నాను అదేంటంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్అవుట్ అని చెప్పి ఇవి చెప్తున్నాను ఇవైతే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది కదా ఇవి అర్థమైతే చాలు మీకు ఆ స్ట్రాటజీ అంటే ఏంటో మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే స్ట్రాటజీ కనిపెట్టడమే చాలా కష్టం అలాంటిది మనకి ఫ్రీగా వస్తుంది అంటే ఒకడికి పదిసార్లు మనం వీడియో చూసి మనం నేర్చుకోవడంలో పెద్ద తప్పేం లేదు ఫ్రెండ్స్ ఓకే నేను నుంచి చెప్పేది ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి నా యూ రియల్ షేర్ మార్కెట్ ప్రాఫిట్ అంటేనే ప్రాఫిట్ తీయాలని చెప్పేసి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఈరోజు కానీ నేను టెలిగ్రామ్లో కాల్స్ ఇవ్వడం లేదు ఎందుకంటే మార్కెట్ ఎటు వెళ్తుందో మార్కెట్కే తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ అందు నుంచి నేను ఏంటంటే కాల్స్ ఇవ్వడం లేదు అదేంటంటే మొత్తం మార్కెట్ మొత్తం సైడ్ వేనే నడుస్తుంది అందుంచే ఒక ట్రెండ్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు అందుగుంచే నేను మార్కెట్ బులిష్ ట్రెండ్లో ఉందా బేర్స్ ట్రెండ్లో ఉందా సైడ్ వేలో ఉందా అదేంటంటే విత్ ఇన్ మీకు చూసుకుంటే మార్కెట్ ఆల్రెడీ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది మార్కెట్లో ట్రేడింగ్ మూమెంట్ అనేది ఎలా ఉంది మూమెంట్ తీయొచ్చు ఏంటంటే మనకు మినిమం ప్రాఫిట్ ఏంటంటే అది మనం ఇప్పుడు నేను చూసి నేను మీకు చెప్పేంత లోపు అది ఏంటంటే టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ ఏంటంటే మీరు చూసుకుంటే లాస్ట్ వీక్లో నేను నా లైవ్ కాల్స్ మీరు టెలిగ్రామ్లో మీరు చూసుకొని ఉంటే ఎంత మంచి ప్రాఫిట్ ఏంటంటే దానికంటూ ఒక టైం అంటూ ఉంటుంది మనకి ఈ టైం లోపల మనము ఇస్తే ఆ టైం లోపల మళ్ళీ వాళ్ళు చూసుకొని వాళ్ళు మార్కెట్లో ఏంటంటే మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టేంత టైము అంత టైం ఉంటుంది కాబట్టి నేను అనేది కాల్స్ అనేది ఇస్తాను అనమాట నేను చూసే లోపలి నేను టైప్ చేసే లోపల టార్గెట్ హిట్ అయిపోయింది అనుకోండి మీరు చాలామంది ఏం చేస్తారు నైంటీ పర్సెంట్ పీపుల్ ఏం చేస్తారంటే ఇచ్చాడు కదా అని చెప్పేసి గుడ్గా పెట్టేస్తూ ఉంటారు ఓకే మళ్ళీ వస్తుంది రాదు ఇలాంటివి ఏమి ఆలోచించారు పెట్టేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా అదేంటంటే ప్రాఫిట్లకైనా మళ్ళీ లాస్కి వచ్చేస్తూ ఉంటుంది అందుకుంచి ఏంటంటే అలాంటి వాళ్ళు మీకు ఆల్రెడీ తెలిసిందే ఎందుకంటే చాలామంది బేసిక్స్ రాని వాళ్ళు కూడా ట్రేడింగ్ చేసి చాలామంది లాస్ అవుతూ ఉన్నారు అందుకుంచి వాళ్ళ గురించి ఏంటంటే నేను టెలిగ్రామ్లో ఒక మూమెంట్ మంచి ఉన్నప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు ఇస్తాను అందు నుంచి ఏంటంటే నేను ఈరోజు ఇవ్వలేదు నాకు మంచి మూమెంట్ వచ్చింది అంటేనే నేను టెలిగ్రామ్ ఛానల్లోని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అంతే తప్పించి మనము ఇప్పుడు చూడండి నేను నాలుగు స్ట్రాటజీస్ నేను మీకు తెలిసినంత మటుకు నేను బిఎంఎల్ రిలయన్స్ కానివ్వండి ఇండస్ట్రీల్ ఇండస్ట్రీలు కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఫోర్ స్ట్రాటజీస్ చెప్పాను చాలామంది ఏంటంటే ఇక్కడ మంచి కాల్స్ ఇస్తే ఇక్కడ తీసుకుంటారు వేరే దగ్గర కాల్స్ ఇస్తే వేరే దగ్గర తీసుకుంటారు ఇలా కాల్స్ తీసుకుంటూనే ఉంటారు తీసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం నాకు తెలిసి మటుకు బిఎంఎల్లో కొంతమంది చేస్తున్నారు వాళ్ళు డైలీ మంచి ప్రాఫిట్ తీస్తున్నారు ఒక్కరిద్దరు కాదు కొంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు డైలీ వాళ్ళు ఎంత అంటే నాకు చెప్పారు కూడా చాలా నేను బిఎంఎల్ ఇంత ప్రాఫిట్ తీస్తున్నాను నేను దీంట్లో ఎంత ప్రాఫిట్ తీస్తున్నాను అదని చెప్పేసి మీరు ఏంటి కాల్స్ గురించి మీరు వెయిట్ చేయకుండా నేను మంచి ఒక డిమార్ట్ అకౌంట్ కూడా నేను రిఫర్ చేశాను ఏం డిమార్ట్ ఇంత మంచి డిమార్ట్ అకౌంట్ ఇచ్చి మీకు ఇంత తక్కువ డబ్బులతో మీరు ట్రేడింగ్ చేసుకోండి అన్నా కూడా మీరు ఏంటంటే మళ్ళీ వేరే దాని గురించి వెతుకుతూ ఉన్నారు ఓకే నేను అది నుంచి నేను చెప్తే ఏంటంటే మీకు వేరే దాని గురించి వెతికి మీరు టైం వేస్ట్ చేసుకోకండి నేను ఇచ్చిన స్టాడీస్ మీరు మీకు డైలీ రావట్లేదా చూడండి ఒకసారి ఒకసారి మీరు నేను చెప్పిన ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ వెళ్ళి మీరు అన్నీ చూడండి దాంట్లో మీకు తెలుస్తుంది నేను ఇచ్చిన కాల్స్ మీకు వర్కౌట్ అవుతున్నాయి మంత్లీ ఎన్ని రోజులు మీకు వర్కౌట్ అవుతున్నాయి దాంట్లో మీకు చూసే ఈజీగా మీకు అనేది ప్రాఫిట్ అనేది తీయొచ్చు ఫ్రెండ్స్ ఓకే మీరు ప్రతి దాంట్లో మీరు చూడండి పేజీ ఇండస్ట్రియల్ కానివ్వండి నేను వన్ అవర్ స్ట్రాటజీ పేజీ ఇండస్ట్రీలో చెప్పాను మీరు చూడండి మీరు బిఎంఏలో మీరు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో నేను చెప్పాను ఫోర్ క్యాండిల్స్ తర్వాత మీకు ఎంత నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్ మీకు ఈజీగా మీకు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్స్ కానీ ఏం చెప్పాను టూ త్రీ పాయింట్స్ తీసుకొని రమ్మని చెప్పి చెప్తున్నాను అయినా కూడా మీకు ఏంటంటే ఇంత మంచి స్ట్రాటజీస్ మీ దగ్గర పెట్టుకున్నా కూడా అనే ట్రేడింగ్ చేయట్లేదు ఫ్రెండ్స్ నా దగ్గర చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా నా అండర్లో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ ఓపెన్ చేసేసి అందరు సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా అందుకున్నారంటే మళ్ళీ ఇంకేదో ఇంకేదో చూడాలి ఇంకేదో తీసుకోవాలి కాల్స్ తీసుకోవాలి కోర్స్ తీసుకోవాలి అది అని చెప్పి ఇదే ఆలోచించడం తప్పించి నేను ఇచ్చిన స్ట్రాటజీస్ ఒక్కసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఇంకోటి మనకి ఆ డిమార్ట్ అకౌంట్లో మనకి బ్రాకర్డ్ ఆర్డర్లో ఎస్ఎల్ ఆర్డర్ ఉంది ఓకే ఎస్ఎల్ ఆర్డర్ అంటే మీకు చెప్తున్నాను కానీ నైన్టీన్ దానికి గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ ట్రేడింగ్ అనేది చేస్తారు మీ గురించి అని చెప్పేసి అని నేను ఈ స్ట్రాటజీస్ అని నేను ఫ్రీగా పెడుతున్నాను డిమార్ట్ అకౌంట్ కూడా మీకు ఏంటంటే చాలా తక్కువ డిమార్ట్ అకౌంట్ మీకు రిఫర్ చేశాను దాంట్లో మీరు ట్వంటీ థౌజండ్ వేసుకొని మీరు ఈ స్టాక్స్ అన్నీ ఈ స్టాక్స్ అన్నీ మీరు ఈజీగా మీరు అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు నాకేంటే నాకు ఒక్కటి అర్థం కావట్లేదు అసలు మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీరు ఉన్నారు ఏంటంటే అందుగురించి నేను చెప్తాను డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయకముందు కూడా చెప్తాను మీకు ఏమైనా బేసిక్స్ వచ్చా బేసిక్స్ వచ్చి ఉంటేనే మీరు ట్రేడింగ్లోకి దిగండి లేకపోతే దిగకండి అని చెప్పి చెప్తూ ఉంటాను ఓకే ఒకసారి మీరు దిగారు మీకు బేసిక్స్ వచ్చు అని చెప్పేసి అంటే మీరు వేరే వాళ్ళ గురించి కాల్స్ కానివ్వండి టిప్స్ కానివ్వండి లేకపోతే కోర్సు గురించి కానివ్వండి దీని గురించి వెయిట్ చేయకండి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి మీరు నేను చెప్పిన ఫోర్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఫోర్ స్ట్రాటజీస్ లో మీరు ఏ ఒక్కటి రెండు మీరు స్ట్రాటజీ ఉపయోగించినా మీరు డైలీ అన్ని ప్రాఫిట్ లో ఉంటారు చూడండి మీకు బిఎంఎల్ ఎంత మీకు డైలీ ప్రాఫిట్ ఇస్తుంది మీకు రిలయన్స్ ఇస్తుంది మీకు క్రూడాయిల్ నేను చెప్పాను నేను మొన్న మీకు పేజీ ఇండస్ట్రీలు చూడండి దీన్ని ఎలా క్యాచ్ చేయాలి ఇలా ఆలోచించండి మీరు ఆ వీడియో ఒకటికి పదిసార్లుగా వంద సార్లు చూడండి థర్టీ ఇయర్స్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా దీంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి అర్థం కాని స్టాక్స్ వస్తూ ఉంటాయి అలాంటి స్టాక్ల గురించి మీరు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేయడం కంటే మీరు ఏంటంటే నేను ఇచ్చిన స్టాక్స్లో మీరు అనాలిసిస్ చేయండి మీరు ఈరోజు కాకపోయినా మీకు వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మీకు దీంట్లో అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాఫిట్ అనేది తీస్తారు హండ్రెడ్ పర్సెంట్ తీస్తారండి నేను చెప్తున్నాగా లాస్ట్ నేను త్రీ ఇయర్స్ నుంచి నేను చూడండి బీఎంఎల్ స్ట్రాటజీ కానీ చూడండి నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా మనకు ప్రాఫిట్ అనేది ఇస్తుంది ప్రాఫిట్ మీ దగ్గరనే పెట్టుకుని ఫ్రీగా ఇచ్చాక మీరు ట్రేడ్ చేయకుండా ఉంటున్నారు చాలామంది ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి నేను కంపేర్ చేసి కూడా మీకు చూపించాను జీరో అయితే మీకు వన్ లాక్ పెట్టుకోవాల్సింది దీంట్లో మీరు ట్వంటీ థౌజండ్ పెట్టుకునే స్టాక్స్ మీరు ప్రతి ఒక్క స్టాక్ మీరు మీరు అనుకుని నేను ఇచ్చే పేడ్ కాల్స్లో కానివ్వండి అవన్నీ స్టాక్స్ అన్నీ మీరు చేయొచ్చు అని చెప్పేసి అలా చెప్పినప్పుడు ఏంటంటే మీకు దాంట్లో మీకు దాంట్లో వన్ ల్యాక్ పెట్టుకోవాల్సింది దీంట్లో ట్వంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ మనకి తక్కువ తోటి మనం ట్రేడింగ్ అనేది చేస్తున్నాం బిగ్ ప్రాఫిట్ తీస్తున్నాం ఓకే దాంతో పోల్చుకుంటే మనకు దీంట్లో ఏంటంటే మనకు బ్రోకరేజ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది కానీ ఎయిటీ థౌజండ్ పెట్టి మనం ట్రేడ్ చేసేది ఒక యాభై నలభై యాభై రూపాయలు ఎక్కువ ఇవ్వడంలో తప్పేం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నేను అదే చెప్తున్నాను మీకు చూడండి నేను నేను క్రూడాయిల్ స్ట్రాటజీ చెప్పాను కరెక్ట్గా మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అంటే మీకు ఈ క్రూడాయిల్ ది స్ట్రాటజీ బట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి ఎప్పుడు ట్రేడ్ మీకు ఈజీగా తెలుస్తుంది చాలా ఇది కూడా క్రూడ్ ఆయిల్ కూడా అర్థం కాలిపేసి అంటున్నారు క్రూడ్ ఆయిల్ మీరు చూడండి నేను చెప్పాను ఆఫ్టర్నూన్ తర్వాత మీరు ఎప్పుడు కానీ క్రూడ్ ఆయిల్లో మీరు ట్రేడింగ్ చేయండి అని చెప్పి చెప్పాను ఎగ్జాక్ట్లీగా మీరు బేసిక్స్ వచ్చి ఉంటే మంచిగా నాలెడ్జ్ తీసుకొని మీరు ట్రేడింగ్ డైలీ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు మనకి ఎప్పుడు తీసుకుంటారు అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ మనకి నేను మధ్యాహ్నం తర్వాత అని చెప్పేసి అన్నారు మీరు టూ ఓ క్లాక్ మీ ట్రేడ్ ఇక్కడ మనకి నేను ఏం చెప్పాను మినిమమ్ టెన్ పాయింట్స్ అని చెప్పేసి అన్నారు మీరు ఇక్కడ క్రాస్ ఓవర్ దగ్గర ఈ క్రాస్ ఓవర్ దగ్గర మీరు ఇక్కడ బై పెట్టుకొని ఉంటే మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు మీకు టెన్ పాయింట్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ తన మళ్ళీ మీరు పెట్టుకొని ఉంటే మీకు టెన్ పాయింట్స్ నేను ఎక్కువ ఎంత వచ్చినా మనకు అవసరం లేదు టెన్ పాయింట్స్ చెప్పాను ఖాళీ ట్వంటీ పాయింట్స్ తీసుకొని మీరు టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ మీరు ప్రాఫిట్ చేసేవాళ్ళు మీకు అలాగే మీ రిలయన్స్లో కూడా నేను చెప్పాను థర్టీ మినిట్స్ క్యాండిల్ అని చెప్పి చెప్పాను మీకు ఫోర్ క్యాండిల్స్ తర్వాత లో ఇక్కడ లో చూడండి అక్కడ హై చూడండి ఇక్కడ తర్వాత మీరు లో కింద మీరు ఫైవ్ పాయింట్స్ టార్గెట్ పెట్టండి అని చెప్పి చెప్పాను మీకు ఇక్కడ లో కింద మీరు చూసుకుంటే లో ఎంత ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అక్కడ ఉంది అక్కడ నుంచి మనకు ఫైవ్ పాయింట్స్ అన్నా కూడా మీకు టువెల్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రావాలి మీరు చూడండి ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడ వచ్చింది ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ దాకా వచ్చింది ఆల్మోస్ట్ టెన్ పాయింట్స్ మనకి దగ్గర దగ్గర రిలయన్స్ అనేది ఇచ్చింది మనకి మీరు బిఎంఎల్ స్ట్రాటజీ కూడా మీరు చూసుకుంటూ ఉంటే నేను చెప్పాను ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో మీకు ఫోర్ హైకని లో కానీ బ్రేక్ వెళ్తే వస్తుందని చెప్పి చెప్పాను మనకి ఫోర్ క్యాండిల్ ముందు హై అంటే మనకి సెకండ్ క్యాండిల్ హై ఉంది ఫస్ట్ క్యాండిల్ లో ఉంది లో చూసుకుంటే మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ డాట్ థర్టీ పైసా అనమాట మనకి ఫైవ్ పాయింట్స్ పెట్టుకున్నా కూడా మనకి ఎంత ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీన్ నైన్టీన్ దాకా రావాలన్నమాట మనకి చూడండి ఎగ్జాక్ట్లీ మనకి ఎంత సెవెంటీన్ దాకా వచ్చింది ఫ్రెండ్స్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ అది దాకా వచ్చింది ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ప్రతి దాంట్లో మీకు అనే స్టాక్ మీరు చూడండి పేజ్ ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ క్యాండిల్ వన్ అవర్ బ్రేక్అవుట్ అని చెప్పి చెప్పాను మీరు ఎగ్జాక్ట్లీ మీరు చూసుకుంటే ఫస్ట్ అవర్ దీని హై ఎంత ఉంది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ ఉందనమాట అక్కడి నుంచి మీరు చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ మీరు చూడండి కంటిన్యూ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ట్వంటీ వన్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ మనకి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఫ్రెండ్స్ నేను ఇంత క్లియర్గా నేను ఇంత మీకు నీట్గా చెప్పినా కూడా మీరు ఏంటంటే ఇది కూడా మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు ట్రేడింగ్ చేయలేకపోతున్నారు అంటే మీరు డబ్బులు వేస్ట్ తప్పించి మీ ట్రేడింగ్ కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరికి లాస్ కావద్దని నేను డే అనేటి నేను కష్టపడి వాళ్ళకి నేను కాల్స్ ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉంటాను కొంతమందికి అయితే కొంతమందిగా మందికి దగ్గర దగ్గర నేను ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వాళ్ళకి చెప్పాను ఏంటంటే మీరు ట్రేడింగ్ బేసిక్స్ వచ్చా రాలేదా మీరు రాకండి అని చెప్పి చెప్తున్నాను ఆల్రెడీ నా వీడియో చూసి వాళ్ళకట చూస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను కాబట్టి వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మీకు కొంతమందికి ఏంటంటే కొంతమంది కానీ మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బేసిక్స్ ఏమీ రాలేదంటే మీరు బేసిక్స్ నేర్చుకొని దీంట్లోకి రండి లేకపోతే రాకండి వచ్చారంటే అనవసరం మీరు ప్రాఫిట్ ఎవరు అందరు ఎవరైనా సరే వన్పి ప్రాఫిట్ చేద్దామని వస్తూ ఉంటారు కానీ ప్రాఫిట్ ఎక్కడో కానీ మీరు ఇలాంటి నేర్చుకోకుండా వచ్చారు అని చెప్పేసి అంటే మీకు ప్రాఫిట్ కాదు మీకు లాసే ఎక్కువ ఉంటుంది మనం ఏంటంటే ఒక్క స్ట్రాటజీతోటి ఒక దానితోటి మనం వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉందాం అంతే తప్పించి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఆలోచించి ఆలోచించండి కానీ ప్రయోగాలు చేయకండి దాని మీద ఓకేనా చాలామంది ఇప్పుడు పెయిడ్ కాల్స్లో కానివ్వండి ఫ్రీ దాంట్లో కానివ్వండి ఎన్నైనా సరే ఏంటంటే మనకి కాల్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి అర్థం కాలేదంటే ఇంకా వేరే వాళ్ళతో వాళ్ళ దగ్గర అర్థం కాలేదు ఇంకా వేరే వాళ్ళతో అంతే తప్పించి ఒక స్ట్రాటజీ మీద మనం వర్కౌట్ చేసాము డైలీ ఈ ఒక్క స్టాక్లోనే మనం ప్రాఫిట్ అనేది తీసాము అని చెప్పేసి ఇలా ఆలోచించారు ఇలా ఆలోచించుంటే మీరు డైలీ ప్రాఫిట్ అనేది తీస్తారు ఎంత ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ స్టాక్లో మీరు ఈ ఫోర్ స్టాక్స్లో మీరు ఈజీగా మీరు ఎల్ఎస్బోర్ డిమార్ట్ అకౌంట్లో మీరు ట్వంటీ థౌజండ్ పెడితే ఈ డిమార్ట్ ఈ ఫోర్ స్టాక్స్ మీరు చేయొచ్చు ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ కూడా ఎక్కువ అదే మీరు ఈ ఫోర్ స్టాక్స్ మీరు ఈజీగా మీరు జీరోదల కానివ్వండి వేరే డిమార్ట్ అకౌంట్లో కానీ చేయాలంటే మినిమం మీకు లేదు లేదన్నా వన్ ల్యాక్ పైన కావాలి మీకు వన్ ల్యాక్ పైన కానీ వన్ ల్యాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కాదు ఈ ఫోర్ స్టాక్స్ మీరు బ్రాకెట్ ఆర్డర్లో కవర్ ఆర్డర్లో చేయాలన్నా కూడా మీకు వన్ ల్యాక్ పైన కావాలి ఈ ఫోర్ స్టాక్స్ ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే మనకి ఎంత ఈజీగా మనకి ఎంత చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు చెప్తున్నాను కదా మీకు ఇది ఒకటి ఇది కూడా తెలియదు చాలా మందికి ఏంటంటే మనం బై ఎక్కడ పెట్టాలి సెల్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అని పబ్లిక్ ఇది కూడా తెలియదు అనమాట చూడండి ఇవన్నీ ఏంటంటే మనకి చాలా ఈజీగా మనము ఎస్ఎల్ ఆర్డర్ పెట్టేసుకొని మనకి బ్రాకెట్ ఆర్డర్ బ్రాకట్ ఆర్డర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ చాలా అంతే చూడండి ఇక్కడ స్టాప్లెస్ నీట్గా మనము ఎస్ఎల్ ఆర్డర్ పెట్టేసుకొని స్టాప్లెస్ పెట్టుకోండి టార్గెట్ పెట్టుకోండి మంచిగా ఆర్డర్ ప్లేస్ చేసేయండి అంతే ఇప్పుడు చూడండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్లో నడుస్తుంది మీరు ఎయిట్ ట్వంటీ సిక్స్లో పెట్టాలా ఓకే ఇక్కడ స్టాప్లెస్ మీరు ఫైవ్ పాయింట్స్ పెట్టుకుంటారా టెన్ పాయింట్స్ పెట్టుకుంటారా టార్గెట్ పెట్టుకోండి కరెక్ట్ మీకు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్కి వచ్చినాకనే మీకు మనకు అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే మనకి ట్రిగర్ అవుతుంది లేకపోతే మీకు ట్రిగర్ కాదు సెల్లో పెట్టుకుంటారా ఓకే సెల్లో మీరు ఎయిట్ ట్వంటీ ఫోర్లో సెల్ పెట్టుకుంటారా ఓకే ఎయిట్ ట్వంటీ ఫోర్లో మీరు ఇక ట్రిగర్ ప్రైస్లో పెట్టుకోండి ఎయిట్ ట్వంటీ ఫోర్లో పెట్టుకోండి ట్రిగర్ ప్రైస్ స్టాప్లెస్ టార్గెట్ పెట్టండి ఆర్డర్ ప్లేస్ చేసేయండి కరెక్ట్గా మీకు ఏంటంటే నేను బిఎంఎల్ ఫైవ్ పాయింట్స్ అన్నాను టూ పాయింట్స్ తీసుకోండి ఖాళీ ఇక చూడండి ఇంత పెట్టాను కదా ట్రిగర్ ప్రైస్ కూడా సేమ్ పెట్టేసేయండి స్టాప్లెస్ టార్గెట్ టార్గెట్ టూ పాయింట్స్ పెట్టండి స్టాప్లెస్ నేను చెప్పినట్టు మీరు పెట్టేసేయండి కదా మీకు ఎగ్జాక్ట్లీ ఆ టైం ఫ్రేమ్ వచ్చినాక ఇమ్మీడియట్లీ మీకు టార్గెట్ అనేది అయిపోతుంది అంతే ప్రాఫిట్ డైలీ ప్రాఫిట్ డైలీ ప్రాఫిట్ చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్ దీని గురించి ఒక ఫండమెంటల్ అవసరం లేదు ఒక టెక్నికల్ అనాలిసిస్ అవసరం లేదు ఒకటి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకే అదే చెప్తాను కదా మీకు ఈరోజు నేను మొత్తం వీడియో మొత్తం తెలుగులో చెప్పాను కదా చూస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అందరి తన కాల్స్ తీసుకోవడం టిప్స్ తీసుకోవడం ఇలా వెళ్ళిపోతూ ఉంటే మీకు లైఫ్ లాంగ్ ఏంటంటే మీరు ప్రాఫిట్ తీయలేరు అందరికీ డబ్బులు కట్టుకుంటూ ఇలా వెళ్ళిపోతూనే ఉంటారు వెళ్ళిపోతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఓకే నేను చూడండి ఫ్రెండ్స్ నేను ఇచ్చే డైలీ కాల్స్ నేను నేను ఇచ్చాను కదా నేను కాల్స్ అపోలో టైర్స్ ఇచ్చాను నా పేడ్ వాళ్ళకి ఆల్రెడీ నా నా అండలో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకు కూడా నేను కాల్స్ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఏంటంటే చెప్తున్నాను కూడా ఫ్రెండ్స్ ఈ దాంట్లో మూమెంట్ ఉంటుంది ఈ దాంట్లో మనకి ఇది ఉంటుంది అని చెప్పేసి దీంట్లో మీరు ఈ లెవెల్ వచ్చాక మీరు బై చేయండి ఈ లెవెల్ వచ్చాక మీరు సెల్ చేయండి అని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అలాంటిది ఏంటంటే నేను ఇంత బాగా స్టాక్స్ ఇస్తున్నా కూడా మీరు ట్రేడింగ్ చేయడం ఇంకా రావట్లేదు అని చెప్పేసి అంటే మీరు కొన్ని రోజులు ఏంటంటే ట్రేడింగ్ బంద్ చేయడం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు నా అండలో డి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు వరకు కాల్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ ఈ మంత్ వరకే కాల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఎవరికైతే నేను కాల్స్ ఇస్తున్నానో ఇప్పుడు నా అండలో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఎందుకంటే ఏది కానీ ఫ్రీగా వస్తే దానికి వాల్యూ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి మార్చ్ ఫస్ట్ నుంచి నేను ఇంకా ట్రేడింగ్ స్టైల్ కూడా కాల్స్లలో అక్వరీస్ కూడా ఇంకా కొన్ని నేను డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మటుకు ఏంటంటే మనకి ఈ మంత్ ఇంకా త్రీ డేస్ అయితే మనకి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయితే మనకి ఫిబ్రవరి అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్ మటుకే నా అండర్లో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి కాల్స్ వస్తాయి మీకు మార్చ్ ఫస్ట్ నుంచి కాల్స్ అనేది మీకు ఎవరికి కానీ కాల్స్ రావు ఫ్రెండ్స్ ఓకే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి డైలీ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకి మొత్తం కాల్స్ అనేది రావు ఫ్రెండ్స్ ఇక మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు ట్రేడింగ్ ఇక మీ ఇష్టం ట్రేడింగ్ చేస్తా అంటారా అంటారా లేకపోతే నేను ఏంటంటే ట్రేడింగ్ చేయమని చెప్పి చెప్పట్లేదు మీరు ఒక బేసిక్స్ నేర్చుకొని ట్రేడింగ్ చేయండి లేదంటే మీరు ఎవరితో డబ్బులు ఇచ్చి కాల్స్ ఇచ్చి కొనుక్కోకండి ఎందుకంటే మీరు కొనుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారంటే నా దగ్గర కొనుక్కున్నారు తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఇలా వెళ్ళిపోతూనే ఉంటారు దానికంటే స్ట్రాటజీస్ మీద మీరు వర్కౌట్ చేయండి చాలామందికి ఇదే తెలియదు ఈ స్ట్రాటజీ ఈ వర్కౌట్ చేయండి అని చెప్పిన మీరు వర్కౌట్ చేయండి ఈ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ మీరు చూసి అన్నీ వర్కౌట్ చేయండి మీకు డైలీ మినిమం ప్రాఫిట్ ఇవే స్టాక్స్ తీస్తూ వస్తాయి చెప్పాను ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా ఈ స్టాక్లలో డైలీ మంచిగా ప్రాఫిట్ తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒక్కరిని అందుకంటే నేను ఎన్నో రోజులు కష్టపడి నేను ఇచ్చిన స్టాక్స్ ఈ స్టాక్స్ మనకి బిఎంఎల్ స్ట్రాటజీ కానివ్వండి రిలయన్స్ కానివ్వండి పేజ్ ఇండస్ట్రియల్ కానివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చా ఇప్పుడు నిన్న ఒక కామెంట్ కూడా పెట్టారు ఎస్ బ్యాంక్లో కూడా చూడండి సార్ అని చెప్పేసి అని ఎస్ బ్యాంక్లో కూడా నేను చూసాను ఫ్రెండ్స్ ఏంటంటే ఆ స్ట్రాటజీ అనేది మీకు ఎస్ బ్యాంక్ సంబంధించింది నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేను వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఎస్ బ్యాంక్ కూడా మీకు స్ట్రాటజీ అనేది వస్తుంది దాంట్లో ఏంటంటే టార్గెట్ వన్ పాయింట్ స్టాప్లో టూ పాయింట్స్ నేను మీరు ఎప్పుడు మీ ట్రేడ్ తీసుకోవాలి ఎప్పుడు ట్రేడ్ అని చెప్పేసి నేను దాంట్లో నేను చెప్తాను ఓకే మీరు ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు చాలా మంచి ఆపర్చునిటీ అనేది మీరు టైం అనేది వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తోంది ఎందుకంటే నా అండర్లో డిమార్ట్ అకౌంట్ ఫోర్ హండ్రెడ్స్ పైన డిమార్ట్ అకౌంట్ అందరు ఓపెన్ చేసినా కూడా ట్రేడ్ మీరు చెప్తే నంబర్ కానీ ఎంత తక్కువ మంది ఎందుకంటే కొంతమందికి ఏమో బ్రోకరేజ్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మాకు ఎక్కువ కట్ అవుతుంది సార్ అంటే చెప్తున్నాను కదా సార్ మీకు బ్రోకరేజ్ ఎక్కువ కట్ అవుతుంది అని చెప్పేసి అంటే దీంట్లో మీరు ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి మీరు ఇన్కమ్ ముందు అవుతున్నారు అంటే నో ప్రాబ్లం దీంట్లో ట్రేడింగ్ చేయకండి అవే సేమ్ స్టాక్స్ మీరు వన్ ల్యాక్ పెట్టుకొని మీరు జెరదల కానివ్వండి వేరే డిఎమార్ట్ అకౌంట్లు కానీ దేంట్లో అంటే మీరు ట్రేడింగ్ చేసుకోండి నో ప్రాబ్లం కానీ మీరు దేంట్లో ట్రేడింగ్ చేసినా సరే మినిమం మీరు ప్రాఫిట్ వచ్చేలాగా అలా ఆలోచించే మీరు దాంట్లో ట్రేడింగ్ దాంట్లో దిగండి లేకపోతే దిగకండి ఓకే నేను ఫ్రెండ్స్ ఏంటంటే మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకు ఏంటంటే లాస్ వస్తే చిన్న లాస్ నేను చూపిస్తాను ప్రాఫిట్ వచ్చిందంటే బిగ్ ప్రాఫిట్ రావాలని నేను ఆలోచించి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాంటిదే స్ట్రాటజీస్ ఈ స్టాక్స్ అన్ని ఈ డీమార్ట్ అకౌంట్ కూడా అలాంటిదే ఫ్రెండ్స్ ఓకే నా దగ్గర చూడండి ఎంతోమంది సార్ మీ సబ్స్క్రైబర్లు బాగున్నారు మీ కామెంట్స్ మంచి ఉన్నాయి మీ కాల్స్ బాగున్నాయి మీ స్ట్రాటజీస్ బాగున్నాయి అన్నీ ఉన్నాయని చెప్పేసి చాలామంది కంపెనీస్ నాకు మాట్లాడుతున్నారు సార్ మా డిమార్ట్ అకౌంట్ రిఫర్ చేయండి మా డిమార్ట్ అకౌంట్ రిఫర్ చేయండి అదని చెప్పు కానీ నేను ఇప్పటిదాకా ఏ డిమార్ట్ అకౌంట్ కానీ రిఫర్ చేయలేదు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నేను ఎల్ఎస్ బ్లో డిమార్ట్ అకౌంటే రిఫర్ చేస్తున్నాను నేను చెప్పాను సార్ వాళ్ళు ఎంత బతలాడి నాకు ఏంటంటే నా మీ డిమార్ట్ అకౌంట్ లింక్ నేను పెడతాను కానీ నేనైతే ప్రమోట్ అయితే చేయను అని చెప్పి నేను చాలామంది చెప్పాను ఎందుకంటే వాళ్ళ డిమార్ట్ అకౌంట్లో ఇంత ఫెసిలిటీస్ ఇన్ని ఫెసిలిటీస్ లేవు ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ని ఫెసిలిటీస్ ఆ డిమార్ట్ అకౌంట్లో లేవు ఈ డిమార్ట్ అకౌంట్లో ఇచ్చినన్ని ఫెసిలిటీస్ ఏ డిమార్ట్ అకౌంట్లో లేవు కాబట్టి నేను ఏంటంటే ఇది ఒకటి రిఫర్ చేసినానో నాకు ఇప్పుడు జెరోదా ఉన్నా కూడా అప్ స్టాక్ ఉన్నా కూడా నాకు రీసెంట్గా ఆస్థా ట్రేడింగ్ ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా ఏంటంటే నేను ఏవి కానీ రిఫర్ చేయట్లేదు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఆస్తర్ డిమార్ట్ అకౌంట్ లింక్ కూడా నేను పెట్టాను కానీ ఏంటంటే ఎల్ఎస్ బ్లూ ఏంటంటే పబ్లిక్కి చాలా తక్కువ మనకి అమౌంట్ వేసుకొని ట్రేడింగ్ అనేది చాలా బాగా చేసుకునేది ఒకటే మన ఎల్ఎస్ బ్లూ డిమార్ట్ అకౌంట్ మనకి చిన్న చిన్నవి మనకి ముందుగాలనే చూడండి ఇక్కడ నుంచి బులిష్ మూడ్ వచ్చింది ఈజీగా మీకు చెప్తాం ఒక సింపుల్ మెథడ్ ఇది చూడండి గ్రీన్ కలర్ క్యాండీ బులిష్ వచ్చింది అన్నమాట ఓకే ఇంత బులిష్ వచ్చినప్పుడు ఈజీగా మనకు అనేది ఇంకొక పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇస్తుంది ఓకే అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఇంత మీదకి వచ్చి కొంచెం కిందికి వస్తుంది అనమాట కిందికి రాగానే మనం ఏం చేయాలి ఇది స్పీడ్ మూమెంట్ హెవీ వాల్యూమ్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం మీదకైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకునే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇదైతే అర్థమవుతుంది ఓకే ఇది ఏంటంటే ఇంత వాల్యూమ్ తోటి మీదికి వచ్చినప్పుడు ఈజీగా మనకి ఏంటంటే కిందికి ఈజీగా మళ్ళీ కిందకి పడుతుంది కొంచెం కిందకి వచ్చి మళ్ళీ మీదికెళ్తుంది అప్పుడు మనం ఏం చేయాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా ఉంటుంది సిమ్ ఇలాంటి క్యాండిల్స్ నేను థర్టీ మినిట్స్లో చూపిస్తున్నాను ఓకే అది కిందికి వచ్చి మనకి మళ్ళీ మీదికెళ్ళే అంటే టైం ఇస్తుంది కాబట్టి దీనిపైన మనం ఏంటంటే మనకి దీని హై చూసుకోండి ఎంత ఉంది అయితే కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ అనుకుందాం ఫార్టీ సెవెన్ అనుకుంటే మనకి ఈజీగా మనకి ఇంకా రెండు మూడు పాయింట్లు వచ్చేలా ఉంది అంటే మనం టువెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్లో టువెవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్లో మనం బై పెట్టుకొని టార్గెట్ వన్ పాయింట్ పెట్టుకుందాం ఎక్కువ కూడా వద్దు ఓన్లీ వన్ పాయింట్ మనం బ్రాకెట్ ఆర్డర్ వెళ్దాం ఎల్ఎస్ బ్లూలో బ్రాకెట్ ఆర్డర్ వెళ్ళేసి ఎస్ఎల్ పెట్టుకొని దాంట్లో ట్రిగర్ ప్రైస్ పెట్టుకొని మన టార్గెట్ ఒకటే పాయింట్ రెండే పాయింట్లు పెట్టుకుందాం మనకేంటంటే స్టా చాలామంది లాస్ అంత పెట్టాలి సార్ అంత పెట్టాలనుకుంటుంటారు మనకేంటంటే ఒక్కసారి టార్గెట్ మీదికే కొడుతుంది కానీ లాస్ మనకు రాదు దాంట్లో ఏంటంటే స్టాప్లెస్ వేయాలి అని తప్పించి వేస్తున్నాం తప్పించి మనకి ఇంకా స్టాప్లెస్ పెట్టింది మనకి ఏంటంటే ఎస్ఎల్ బ్రాకెట్ అవ్వడం అని చేయలేము అనమాట అందు పెట్టాలనే పెడుతున్నాను తప్పించి ఇంకోటి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఓకే అందునుంచి చెప్తున్నాను ఇలాంటి మూమెంటమ్ స్టాక్స్ మీరు చూడండి మీకు మూమెంటమ్ స్టాక్స్ మీరు ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఎన్ఎస్సి ఇండియా డాట్ కామ్లో మీకు టాప్ గేనర్స్ టాప్ లూజర్స్ అని చెప్పేసి కూడా మీకు పెద్ద మంచి సజెషన్ ఇచ్చాను దాంట్లో మీరు కండ్లు మూసుకొని చెప్తున్నాను కానీ ఫ్రెండ్స్ నాకు లైవ్ ట్రేడింగ్ చేసే ఆ టైంలో నేను ఉండను కాబట్టి నేను చూపించట్లేదు కానీ నేను లేకపోతే నేను నేను ఫ్యూచర్లో నేను చేస్తాను మీకు డైలీ ఎన్ని ఎన్నిసార్లు నేను మీకు ప్రాఫిట్ తీసి చూపిస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా మంది ఇంతకుముందు కూడా అడిగేసారు లైవ్ ట్రేడింగ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు మీ కళ్ళ ముంగట నేను లైవ్ ట్రేడింగ్ వీడియో నేను చేసి మీకు ఎన్ని స్టాక్లలో ఎంత ప్రాఫిట్ తీసి చూపిస్తానో చూడండి ఆ రోజులు ఎన్నో రో ఎంతో దూరం లేదు ఫ్రెండ్స్ చాలా దగ్గరలోనే ఉంది అదేంటంటే మీ కళ్ళ ముంగటనే నేను చెప్పిన స్టాక్స్లలో ఇంకోటి నేను చెప్పిన టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్లో మన ఎల్ఎస్బో డిమార్ట్ అకౌంట్లోనే మనకి ఎంత ఈజీగా మనం ఎక్కడ బై చేసి పెట్టుకోవాలి టార్గెట్ ఎంత టార్గెట్ పెట్టుకోవాలి ఎంత స్టాప్ పెట్టుకోవాలి మినిమం అది ఎంత మూమెంట్ ఇస్తుంది అని చెప్పేసి మీ కళ్ళ ముంగటనే నేను ఒక వన్ అవర్ వీడియోలో ఎన్ని ట్రేడ్లు చేసి ఎంత ప్రాఫిట్ తీసి నేను మీకు చూపిస్తాను మీరు లైవ్లో చూడండి అది నేను త్వరలోనే పెడతాను దగ్గరలోనే ఉంది కొంచెం నేను ఇప్పుడు వర్క్లో ఉన్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత మీకు చూపిస్తాను ఎంత మీరు ఈజీగా ప్రాఫిట్ తీయొచ్చు అప్పుడైనా మీరు ట్రేడింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే మీకు ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే మీకు డిమార్ట్ అకౌంట్ ఇంకా మీరు ఓపెన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి చాలా ఈజీగా చాలా కూల్గా చాలామంది ఏమి రాని వాళ్ళు కూడా చాలామంది కొంతమంది అన్నారు చాలా కూల్గా ఉంది సార్ చాలా ఈజీగా నేను ఇప్పుడు ఆర్డర్ అనేది నేను ప్లే చేయగలుగుతున్నాను మంచి డైలీ ప్రాఫిట్ తీయగలుగుతున్నాను అని చెప్పేసి అంటున్నాను చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే దీని గురించి ఇంకేమైనా మీకు వివరాలు తెలియాలి అంటే నాకు వాట్సప్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నేనేంటంటే ఇంత నేను మాట్లాడడం కారణం ఏంటంటే మీరు అనవసరంగా లాస్ అవుతున్నారు మీ టైం వేస్ట్ చేస్తున్నారని నేను చెప్పడంతో పెంచి నాకు ఎలాంటి కోపం లేదు ఫ్రెండ్స్ నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గురించి అని చెప్పేసి నేను అందరికీ చెప్పడం చేయడం ఎందుకంటే ఇంట్లో వాళ్ళ తల్లి తండ్రి తిట్టారు అని చెప్పేసి అని మనం బయటకైతే వెళ్ళిపోం కదా ఇది కూడా అలాంటిదే స్కూల్లో కాలేజ్లో మన లెక్చరర్ తిట్టాడు కొట్టాడు అని చెప్పి కాలేజ్ మానేం కదా ఇది కూడా అలాంటిది ఫ్రెండ్స్ మీకు ఏంటంటే మీకు ఒక మోటివేషన్ గురించి అని చెప్పేసి నేను ఈ వీడియో మీకు చేయడం జరిగింది మొత్తం తెలుగులో చెప్పాను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి ఎప్పుడు మీ గురించే ఆలోచించే మీరు రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ బాయ్